నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. బ్రిటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా వల్ల లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమైనా కూడా మున్సిపల్ సిబ్బంది అహర్నిశలు కష్టపడుతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 450 మంది సిబ్బందికి ఈరోజు 15,000 రూపాయలు విలువ గల గోధుమ పిండిని మాజీ కౌన్సిలర్ వైఎల్ఎన్ గౌడ్ పంపిణీ చేశారు. పేటలో కార్మికులు అయితేంది, పోలీస్ వ్యవస్థ అయితేంది, డాక్టర్లు అయితేంది, నర్సులు అయితేంది, వివిధ ప్రెస్ విలేకరులు అయితేంది, ప్రాణాలను తమ ప్రాణాలను త్యాగం చేస్తూ కూడా వీళ్ళందరూ కష్టపడి ప్రజల కోసం, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో వారు తిరుగుతూ చేస్తున్న కార్యక్రమానికి మా వంతు సాయంగా ఈనాడు కార్మికులకు 450 మంది కార్మికులకు నా వంతుగా గోధుమ పిండి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎంతోమందికి నేను సాయం చేస్తూనే ఉన్నాను, ఇంకా ముందు ముందుగా వాళ్ళందరికీ కూడా సాయం చేస్తాను. అటువంటి తప్ప వేరే విధంగా ఏం లేదు, వేరే స్వార్థం కోసం చేసేది ఏం లేదు. అందరి కోసం అందరూ బాగుండాలి, కరోనా బాధ నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నేను వేయలేదు.